కానీ ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సరిగ్గా 7 నెలలు నిండి 8వ నెలలో అడుగుపెట్టింది. మరి 6 గ్యారంటీలు పోయినాయి, వాటికి మంగళం పాడారు. కానీ మా 6 ఎమ్మెల్యేలని 6 ఎమ్మెల్సీని మాత్రం ఈ పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టానికి తూట్లు పొడుస్తూ ఇవాళ వాళ్ళ పార్టీలో చేర్చుకున్నారు. వాళ్ళు ఎంత నిస్సిగ్గుగా ఎంత నిర్లజ్జగా కాంగ్రెస్ ముందుకు పోతుందంటే, ఇక స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం గెట్స్ ఏఐసిసి నాడ్ టు ఇండక్ట్ మోర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ అంటే, ఇక్కడికి వచ్చి వాళ్ళ అధిష్టానం అనుమతి తీసుకొని మరిన్ని ఫిరాయింపుల్ని ప్రోత్సహించడానికి రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్నారు. అందుకే ఢిల్లీ ఎందుకు వచ్చాము అంటే, పాత్రధారి హైదరాబాద్లో ఉన్నారు కానీ సూత్రధారులు ఇక్కడ ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు. అందుకే ఢిల్లీకి వచ్చిన సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఒక ఎమ్మెల్యే గారు మణిపూర్లో ఆనాడు శ్యామ్ నాయక్ అనే ఎమ్మెల్యే, శ్యామ్ కుమార్ అనే ఎమ్మెల్యే బీజేపీలో చేరి మంత్రి పదవి తీసుకుంటే ఆయన అనర్హుడుగా ప్రకటించే దాకా సుప్రీంకోర్టులో కూడా పిటిషన్లు వేసి కొట్లాడి ఫైనల్గా సుప్రీంకోర్టు నుంచి కూడా తీర్పును తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. అది ఏం తీర్పు తెచ్చారు, 3 నెలలు చాలు స్పీకర్ గారికి, 3 నెలలు మాత్రమే కాల పరిమితి డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ మీద నిర్ణయించడానికి అనేది కాంగ్రెస్ పార్టీ పిటిషన్ మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. ఇది రాజ్యాంగబద్ధం కాదు, చట్టబద్ధం కాదు, కాబట్టి వాళ్ళని అనర్హులుగా ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం, తీసుకోకపోతే ఇతర వేదికలు తప్పకుండా ఎక్స్ప్లోర్ చేస్తాం, న్యాయం దొరికే వరకు పోరాడు. మంత్రి చేసిన